అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షులు మరియు కడప పార్లమెంట్ ఇన్‌చార్జ్ అంకల్ రెడ్డిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో బీజేపీ పార్టీ ఉన్నతికి సంబంధించిన విషయాలు చర్చించారు. అలాగే తాడిపత్రి పట్టణానికి సంబంధించినటువంటి స్థానిక నేతలను ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ పట్టణంలో పార్టీ యొక్క స్థితిగతుల గురించి ఆరా తీశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం అంశాలపై పలు ప్రభుత్వాల వైఖరి పట్ల ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ రంగనాథరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, శేషఫణి, గంగాధర్, యాదవ్, రజాక్, రాశేఖర్, సురేష్, పవన్, తరుణ్, లక్ష్మి, వాణి, సంజీవరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోలవరం నిధులు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఆ సిపిఐ రామకృష్ణ గారికి, విజయసాయి రెడ్డి గారికి, పోలవరం నిధులకు ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా? ఏమాత్రంలో సంబంధం ఉందా అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరానికి సంబంధించినటువంటి అబద్ధాలు చెప్పాడు. ఆయన అబద్ధాలను ప్రజలు నమ్ముతున్నారనుకున్నారు. చివరికి ఆయన అబద్ధాలు ప్రజలు గుర్తించారు, ఇంటికి పంపించారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపిఐలు పోటీ పడుతున్నారు చంద్రబాబు నాయుడుకు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో, ఈ బడ్జెట్ సంబంధించి అనేక అంశాలు రాష్ట్రానికి సహకారం కేంద్రం అందిస్తుంది. ఇంకా కొంత ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి నేతలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ప్రాంతీయ పార్టీలు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాదు, భారత బడ్జెట్. భారత బడ్జెట్లో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి అవగాహన రాహిత్యంతో ఏదో బీజేపీ మీద దుమ్ము చల్లాలనేటువంటి ఒక తప్పుడు ప్రకటనలు మానేయమని చెప్పి నేను వైసీపీకి, టీడీపీకి, కమ్యూనిస్టులకు గుర్తు చేస్తాను. రెండో విషయం, దేవాలయాలకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు నేరుగా రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయారు. దేవాలయాలు కూల్చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలని రాజమండ్రిలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, దేవాలయాలు కూల్చేస్తున్న దానిలో మాకు అనుమానం ఉంది, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద అని. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలే దొరికారని చెప్పి సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు చెప్పారు, రిమాండ్ పంపించారు.